హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విఆర్ స్టడీ సర్కిల్. సో తెలంగాణ 33 జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్జీటీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మనం ఈరోజు కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది చూడడం జరుగుతుంది. సో 33 జిల్లాలకు సంబంధించినటువంటి సమాచారం ఏదైతే ఉందో అందులో ముఖ్యంగా అన్ని దాదాపు 10 జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఉంచడం జరిగింది. ఒకసారి ఎవరైతే మీ యొక్క జిల్లాలు చూసుకోవాలనుకుంటున్నారో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది ఎస్జీటీ, మీరు వెళ్ళి చూసుకోవచ్చు. ఇందులో మనము కరీంనగర్కి సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఒకసారి చూసుకుంటే, అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైతే మొదటిసారిగా విజిట్ చేస్తున్నారో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఎందుకంటే నెక్స్ట్ వీడియోస్ అనేవి మీకు ఫర్దర్గా నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే, టెట్ డిఎస్సికి సంబంధించి ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ అనేవి మనం గతంలో అందించడం జరిగింది, నెక్స్ట్ కూడా అందించడం జరుగుతుంది. తర్వాత ఫ్రీ ఆన్లైన్ టెస్టులు కూడా ఇచ్చాం వాట్సాప్ గ్రూప్లో. ఆ తర్వాత మీరు ఎవరైతే మనతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటున్నారో లేదా పర్సనల్గా మీ యొక్క డౌట్స్ అడగాలనుకుంటున్నారో, మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎస్విఆర్ స్టడీ సర్కిల్ ఉంటుంది, అందులోకి వెళ్ళి మీరు మనని ఫాలో అయినట్లయితే తప్పకుండా మీ యొక్క సందేహాలు అనేది తీర్చవచ్చు. ఇక్కడ టోటల్గా మనం కరీంనగర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసుకుంటే, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ సంబంధించి ఇక్కడ ముందుగా కరీంనగర్ జిల్లాలో టోటల్గా అప్లై చేసిన క్యాండిడేట్స్ ఎస్జీటీ తెలుగు మీడియంకి 1086 మంది ఉండడం జరిగింది. ఇక్కడ టోటల్ పోస్టులు వచ్చేసి 90 పోస్టులు ఉండడం జరిగింది. ఇక్కడ ఒక్క పోస్టుకి 12 మంది అయితే పోటీ పడడం జరుగుతుంది. సో ఇది ప్రాథమిక సమాచారం. నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఒకసారి చూసుకున్నట్లయితే, ఓపెన్ కేటగిరీలో వచ్చేసి మనకి 26 పోస్టులు ఉన్నాయి. 26 పోస్టులకు సంబంధించి మనకు 70 ఎబో అయితే కట్ అయ్యే ఛాన్సే ఉంది. ఓపెన్ కేటగిరీలో 70 నుంచి ఆ ఎబో 1-2 మార్కులు కిందికి రావచ్చు, 69-68 అట్లా. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీలో చూసుకుంటే 13 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ 65 నుంచి 63 మధ్యలో కట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ ఎస్టీ చూసుకుంటే 9 పోస్టులు ఉన్నాయి. సో ఇక్కడ కొంచెం కట్ ఆఫ్ అనేది ఎక్కువనే ఉంటుంది, 65 నుంచి 62 ఆ మధ్యలో కట్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ బీసీఏలో 7 పోస్టులు ఉన్నాయి, ఇక్కడ కూడా 65 నుంచి 63 కట్ అయ్యే ఛాన్స్ ఉంది. బీసీబీలో 6 పోస్టులు ఉన్నాయి, ఇక్కడ 66 నుంచి 63 ఆ మధ్యలో కట్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ బీసీసీలో వచ్చేసి 3 పోస్టులు ఉన్నాయి, ఇక్కడ 60+ కట్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ బీసీడీలో 6 పోస్టులు ఉన్నాయి, ఇక్కడ కూడా 67 నుంచి 65 మధ్యలో కట్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ బీసీఈలో 3 పోస్టులు ఉన్నాయి, ఇక్కడ 60 ఏబో కట్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 9 పోస్టులు ఉన్నాయి, 9 పోస్టులకు సంబంధించి మనం 60 నుంచి 55 మధ్యలో కట్ అయ్యే ఛాన్స్ ఉంది. స్పోర్ట్స్లో ఒక పోస్ట్ ఉంది, ఇది 60 నుంచి 55 మధ్యలో కట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్లో 3 పోస్టులు ఉన్నాయి, ఇది కూడా 60 నుంచి 55 మధ్యలో కట్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ పిహెచ్కి సంబంధించి 4 పోస్టులు ఉన్నాయి, ఇక్కడ మనకు 50 నుంచి 55 మధ్యలో కట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇది కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే తప్పకుండా ఛానల్ని వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.